Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంటి గుట్టు రట్టు, ముగ్గురు అధికారులపై జగన్ సర్కార్ వేటు. అవును, జగన్ సర్కార్ జల్లడ వేసింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కథనాలు అదే పనిగా వస్తుండడం తెలిసిందే. దీని కారణం ఏంటి? అసలు లీకులు ఎలా వస్తున్నాయి? ఎవరి ద్వారా సమాచారం బయటకు వెళుతోంది? ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పోసగుచ్చినట్లుగా బయటకు వెళ్లడానికి ఏంటి? ప్రభుత్వ పరంగా తీసుకునే కీలక ఆర్థిక నిర్ణయాలపై నెగిటివ్ కథనాలు రావడం వెనుక ఉన్నదెవరు? ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసిన జగన్ ప్రభుత్వం అందుకు బాధ్యులుగా ముగ్గురు అధికారులని తేల్చింది. ఏపీ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖలో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్ చేయడం వెనుక చాలానే కథ నడిచిందని చెబుతున్నారు. ఏపీ ఆర్థిక శాఖ పనితీరుపై పిఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇటీవల కాలంలో ఘాటు విమర్శలు చేశారు. తీవ్ర ఆరోపణల్ని సంధించారు. ఆదాయం భారీగా తగ్గిపోయి అప్పులతో బండి నడిపిస్తున్న వేళ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి వివరంగా కథనాలు రావడం, విపక్ష నేతల వరకు విషయాలు వెళ్లడాన్ని జగన్ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖకు చెందిన డి శ్రీనుబాబు, కె వరప్రసాద్లను సస్పెండ్ చేసింది. అంతేకాదు, మరో అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లపైన కూడా ప్రభుత్వం చర్యల కత్తి ఝుళిపించింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వేడి వెళ్లకూడదన్న ప్రభుత్వ ఆదేశం జారీ చేసింది. ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని ఎవరి చేతుల్లో అయితే పడకూడదో వారికే అందిస్తున్నట్లుగా గుర్తించారు. అలాంటి లీకులు ప్రభుత్వానికి ఇబ్బందులుగా మారుతున్నాయన్న విషయాన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం మరిక ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడం ద్వారా తప్పులు జరిగితే ఉపేక్షించవన్న విషయాన్ని స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తోంది.